సగం బానిసలు సగం మంది స్వేచ్ఛాజీవులతో ప్రజాస్వామ్య దేశాన్ని నడపడం చాలా కష్టం. అంతకుముందు చరిత్ర ఎప్పుడూ చూడని ఓ మానవతావాది అబ్రహం లింకన్ ఆలోచనలివి. స్నేహం అనే ఆయుధంతోనే శత్రు సంహారం చేస్తానన్న లింకన్ ఎక్కువ రోజులు బతకలేకపోయాడు. అందుకే అనుమానాస్పదంగా మరణించాడు. ఇంతకీ అబ్రహం లింకన్ ఎలా చనిపోయాడు? ఆయన్ను ఎవరు చంపారు? ఆయన మరణంలో మిస్టరీ ఏంటి? ఇదే ఈ వారంట సీక్రెట్. 1865 ఏప్రిల్ 14 స్పోర్ట్ థియేటర్ వాషింగ్టన్. సమయం రాత్రి 10:15. మనుషులంతా సమానమే అన్న మహానుభావుణ్ణి చూసి మృత్యువు కూడా తట్టుకోలేకపోయింది. అందుకే మాటు వేసి అంతం చేయబోతోంది. భార్య మేరీతో కలిసి అవర్ అమెరికన్ కజిన్ నాటకాన్ని ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ చూస్తున్నారు. ఇంతలోనే ఎలా వచ్చాడో తెలీదు, జాన్ విల్క్స్ బూత్ బాల్కనీలోనికి దూసుకొచ్చాడు. లింకన్ తలకు బాగా దగ్గరగా తుపాకీ గురిపెట్టి కాల్చాడు. కూర్చున్న చోటే కుప్పకూలాడు లింకన్. ఇంకా చనిపోలేదు, శ్వాస ఆడుతోంది. కోమాలోకి వెళ్ళాడు. అమెరికా జాతి అస్తిత్వానికి అసలైన అర్థంగా నిలిచిన అబ్రహం లింకన్ను బతికించుకోవటానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోయింది. 15 ఆగస్టు ఉదయం 7:22 లింకన్ చనిపోయాడు. అమెరికన్ గడ్డపై స్వేచ్ఛ సమానత్వాల కోసం నినదించిన తొలి గొంతు శాశ్వతంగా మూగబోయింది. నీతి, నిజాయితీ, స్వయం కృషి, ఈ మూడు కలిస్తే అబ్రహం లింకన్. పుట్టుక చావుల మధ్య జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. పేదరికంలో పుట్టాడు. ప్రతి పూట పస్తులున్నాడు. 2 సార్లు వ్యాపారంలో సర్వం కోల్పోయాడు. 8 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాడు. నరాలు చచ్చుబడి 6 నెలలు మంచానికే అతుక్కుపోయాడు. 9 ఏళ్లకే తల్లిని కోల్పోయాడు. నీతిగా బతకమని అమ్మ చెప్పిన మాటను మాత్రం మర్చిపోలేదు. తల్లికిచ్చిన వాగ్దానాన్ని తప్పలేదు. కష్టపడి బతకమని చెప్పిన అంతరాత్మ ప్రబోధానికే కట్టుబడ్డాడు. 10 మందిని బతికించమన్న జీసస్ను జీవితాంతం నమ్మాడు. అందుకే మానవ జాతి చరిత్రలో మహామనిషిగా నిలిచిపోయాడు. అబ్రహం లింకన్ ఎవరు? అమెరికా అధ్యక్షుడు కావాలన్న కోరిక ఎప్పుడు కలిగింది? అంతర్యుద్ధం ఎలా మొదలయ్యింది? అబ్రహం లింకన్ జీవితంలోని ముఖ్యమైన పరిణామాలు ఇవి. 1809 ఫిబ్రవరి 12 అమెరికాలోని కెంటకీలో అబ్రహం లింకన్ పుట్టాడు. తల్లిదండ్రులు థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్. లింకన్కు 9 ఏళ్ల వయసులోనే తల్లి నాన్సీ చనిపోయింది. తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. తల్లి చనిపోవడంతో మానసికంగా తండ్రికి దూరమయ్యాడు లింకన్. సవతి తల్లి లింకన్ను ప్రేమగా చూసుకునేది. చిన్నతనంలోనే తన వాళ్ళు కళ్ళ ముందే చనిపోవటం చూసి లింకన్ తట్టుకోలేకపోయాడు. అక్క సారా 20 ఏళ్లకే చనిపోయింది. అంతకుముందే తమ్ముడు థామస్ మరణించాడు. కుటుంబంతో పాటు టెక్కాటర్కు వచ్చాక పూర్తిగా పనిలో పడ్డాడు. ఈ పని ఆ పనంటూ లేదు, ఏది దొరికితే అది చేశాడు. అయినా చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువుకోవడానికి కావలసిన డబ్బును సొంతగా సంపాదించుకున్నాడు. లా చదివాక రాజకీయాల వైపు వెళ్ళాడు. ఎందుకంటే 10 ఏళ్ల వయసులోనే అమెరికాకు అధ్యక్షుడవ్వాలని లింకన్ నిర్ణయించుకున్నాడు. అందుకే పాలిటిక్స్లో ప్రవేశించాడు. ఎన్నో పరాజయాల తరువాత మెట్టు మెట్టు ఎక్కుతూ అమెరికా అధ్యక్షుడయ్యాడు. లింకన్ అధ్యక్షుడు కాగానే సమస్యలు స్వాగతం పలికాయి. బానిసత్వాన్ని రూపు మాపుతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన లింకన్ అధ్యక్షుడవగానే ఆ నిర్ణయం అమలుకు ప్రయత్నించాడు. లింకన్ నిర్ణయాన్ని 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వేరుపడుతున్నట్లు ప్రకటించాయి. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో బానిసత్వం నేరం కాదు, చట్టబద్ధం. కానీ లింకన్ దాన్ని తప్పన్నాడు, రద్దు చేశాడు. దీంతో ఆ రాష్ట్రాలు తిరుగుబాటు చేశాయి. కాన్ఫెడరేట్ స్టేట్స్గా కూటమి కట్టాయి. అమెరికాలో
అంతర్యుద్ధం మొదలైంది. 1861 నుంచి 1865 వరకు సివిల్ వార్ కొనసాగింది. 1865 ఏప్రిల్ 10 మనుషుల్ని జంతువుల కంటే హీనంగా చూసే బానిస సంస్కృతిని కాపాడాలంటూ అమెరికాలో మొదలైన అంతర్యుద్ధం ముగింపుకొచ్చింది. బానిసత్వాన్ని చట్టబద్ధం చేసుకున్న సంయుక్త రాష్ట్రాల తిరుగుబాటును లింకన్ అణిచివేశాడు. కాన్ఫెడరేట్ ఆర్మీ ఉత్తర వర్జీనియా జనరల్ రాబర్ట్ లీ అమెరికన్ సైన్యం ముందు లొంగిపోయాడు. కొన్ని పరాజయాలు ప్రతీకారాన్ని రగులుస్తాయి. అందుకే అబ్రహం లింకన్ ను మృత్యువు టార్గెట్ చేసింది. ఇంతకీ జాన్ విల్స్ బూత్ ఎవరు? లింకన్ ను ఎందుకు చంపాలనుకున్నాడు? కుట్రలో ఎంతమంది పాల్గొన్నారు? బూత్ ఎలా మరణించాడు? ఆయన మరణంపై వివాదం ఎందుకు వచ్చింది? 1865 లో 13వ రాజ్యాంగ సవరణ చేసి మరీ బానిసత్వాన్ని రద్దు చేశాడు లింకన్. అంతర్యుద్ధం ముగిసింది, ఇక పునర్నిర్మాణమే మిగిలిందని అమెరికన్లు సంతోషించారు. కానీ వాళ్ళ ఆశలపై కొంతమంది నీళ్లు చల్లారు. హీన సంస్కృతికి తెరదించి దేశ సమైక్యతను కాపాడిన లింకన్ను ఓ డ్రామా నటుడు జాన్ విల్క్ బూత్ చంపాలనుకున్నాడు. ఆఫ్రికన్ బానిసలకు విముక్తి ప్రసాదించినందుకు లింకన్ను అతడు శత్రువుగా చూశాడు. కాన్ఫెడరేట్ స్టేట్స్ కు సంఘీభావంగా ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే లింకన్ను కిడ్నాప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. వీళ్లకు కాన్ఫెడరేట్ సీక్రెట్ సర్వీస్ సహాయం చేసిందన్న వాదనలు ఉన్నాయి. బూత్ ప్లాన్ ప్రకారం ముందు అబ్రహం లింకన్ను కిడ్నాప్ చేయాలి, తరువాత ప్రభుత్వంతో చర్చలు జరిపి కాన్ఫెడరేట్ సైనికులు సానుభూతి పరులను విడిపించాలి. కానీ లింకన్ రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాక కీలక ప్రకటన చేశాడు. నల్ల జాతీయులకు ఓటు హక్కు కల్పిస్తానన్నాడు. ఈ హామీతో బూత్ ఆలోచన మారింది. బానిసలకు సమాన హక్కులు వస్తాయన్న ఊహనే భరించలేకపోయాడు. ఇక లింకన్ ఒక్క క్షణం కూడా బతకకూడదు. అందుకే కిడ్నాప్ కాదు, లింకన్ను చంపాలనుకున్నాడు. అలా అయితేనే అంతర్యుద్ధంలో కాన్ఫెడరేట్ స్టేట్స్ గెలుస్తాయి, బానిసత్వం రద్దు కాదు, మనుషుల్ని బానిసలుగా మార్చుకునే రాక్షసానందం కొనసాగుతుంది. బూత్ ఇంకేం ఆలోచించలేదు, లింకన్ను చంపడానికే రెడీ అయ్యాడు. ఇందుకోసం మరికొంతమంది సాయం తీసుకున్నాడు. జాన్ విల్క్స్ బూత్ ఫేమస్ రంగస్థల నటుడు. స్పోర్ట్స్ థియేటర్లో ఎన్నో నాటకాలేశాడు. దాని మూల మూలలు అతడికి బాగా తెలుసు. దీంతో ఈజీగా లింకన్ను చంపేశాడు. కానీ ఎక్కువ రోజులు పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. లింకన్ చనిపోయిన 12 రోజుల తరువాత ఓ పొగాకు గోడౌన్లో బూత్ ఉన్నాడన్న సమాచారంతో అమెరికన్ సైన్యం చుట్టుముట్టి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అతడే బూత్ అని ప్రకటించారు. కానీ ఏదో నిజం చీకట్లో దాగిపోయిందన్న అనుమానాలు మొదలయ్యాయి. 1977లో వచ్చిన ద లింకన్ కాన్స్పిరసీ పుస్తకం సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆ రోజు అమెరికన్ సైనికులు చంపింది బూత్ను కాదని రచయితలు డేవిడ్ బల్సెగర్, చార్లెస్ సీలర్ ఆరోపించారు. అతన్ని సేఫ్గా అమెరికా దాటించారని అన్నారు. ఇదే నిజమైతే ఎవరి పని చేశారు? చనిపోయిన వ్యక్తి ఎవరు? నిజానికి లింకన్ను ఎవరు చంపించారు? లింకన్ కిడ్నాప్ ప్లాన్ ఎందుకు మారింది? జాన్ విల్స్ తో పని ఫినిష్ చేయించింది ఎవరు? లింకన్ బతికి ఉంటే ఎవరికి నష్టం? లింకన్ మరణానికి కారణాలు ఏవి? సివిల్ వార్ లో కాన్ఫెడరేట్ స్టేట్స్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో దాని ప్రెసిడెంట్ జెఫర్సన్ డేవిస్ కుట్రలు మొదలు పెట్టాడు. లింకన్ బతికి ఉంటేనే యుద్ధంలో ఓడిపోతాం, అదే చనిపోతే గెలుపు దక్కుతుంది. దీంతో పాటు బానిసత్వపు అధికారానికి అడ్డు ఉండదు. అందుకే లింకన్ను చంపే పనిని కాన్ఫెడరేట్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి అప్పగించాడు. కానీ చంపడం ధర్మం కాదనుకున్న జెఫర్సన్ డేవిడ్ ప్లాన్ మార్చుకున్నాడు. కిడ్నాప్ చేసేందుకు నిర్ణయించాడు. లింకన్ కదలికలను గమనించేందుకు గూఢచారులను పంపాడు. వాకర్ టేలర్ అనే గూఢచారి ఇచ్చిన సమాచారం జెఫర్సన్ డేవిస్ కు సంతోషం కలిగించింది.
వేసవి విడిది కోసం వాషింగ్టన్ సమీపంలోని ఇంటికి లింకన్ వెళ్తాడు. ఆ సమయంలో అతడికి సెక్యూరిటీ కూడా ఉండదు. దీంతో అక్కడే కిడ్నాప్ చేయాలనుకున్నారు. ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగింది. యుద్ధంలో కాన్ఫెడరేట్ సైన్యం ఓడిపోయింది. అయినా లింకన్ను కిడ్నాప్ చేయాలన్న ఆలోచనను విరమించుకోలేదు. అందుకే జాన్ విల్క్స్ బూత్ ను రంగంలోకి దించారు. ఇప్పటిదాకా చరిత్ర రికార్డ్ చేసింది ఇదే. కానీ చీకట్లో కలిసిపోయిన నిజం వేరే ఉంది. అంతా అనుకున్నట్లు కాన్ఫెడరేట్ స్టేట్స్ కు సంఘీభావంగా జాన్ విల్క్స్ బూత్ లింకన్ను చంపలేదు. ఆ రాష్ట్రాల సీక్రెట్ ఏజెన్సీ అతడికి సాయం చేయలేదు. అతడు లింకన్ను చంపడానికి వేరే కారణం ఉంది. అందుకే బూత్ చనిపోయాడంటూ ఓ కట్టుకథ ప్రచారంలోకి వచ్చింది. దీని వెనుక అమెరికా సెక్రటరీ ఆఫ్ వార్ ఎడ్విన్ స్టాంట్ ఉన్నాడు. అతడే లింకన్ను చంపించాడు. లింకన్ను చంపిన బూత్ కోసం అమెరికా అంతటా పోలీసులు జల్లెడ పడ్డారు. అతడి కుటుంబ సభ్యులు సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఆ తనిఖీల్లో పోలీసులకు బూత్ డైరీ దొరికింది. అందులో లింకన్ ప్రభుత్వంలోని పెద్దలతో బూత్ సమావేశ వివరాలతో పాటు ఎవరికి తెలియని రహస్యాలున్నాయి. ఆ డైరీ ఎడ్విన్ చేతికొచ్చింది. ఇంకా ఎక్కువ రోజులు బూత్ను ప్రాణాలతో ఉంచకూడదని అనుకున్నాడు. వెంటనే అతడి ఎన్కౌంటర్కు ప్లాన్ రెడీ అయింది. బూత్ ప్రాణాలతో ఉండకూడదనుకున్నారు. కానీ అతన్ని చంపాలన్న ఉద్దేశం ఎడ్విన్కు లేదు. అందుకే కాన్ఫెడరేట్ సీక్రెట్ సర్వీస్ డబుల్ ఏజెంట్ జేమ్స్ విలియంను చంపేశారు. అతడే బూత్ అని అందరినీ నమ్మించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా మేనేజ్ చేశారు. ఆ తర్వాత బూత్ను క్షేమంగా అమెరికా నుంచి కెనడా పంపారు. ఇదే నిజమైతే లింకన్ను చంపాల్సిన అవసరం ఎడ్విన్కు ఏముంది? ఏ ప్రయోజనం ఆశించి అతడు ఈ పని చేశాడు? సామాజిక కారణాలు కాదు, ఆర్థిక విధానాలే లింకన్ ప్రాణాలు పోవడానికి కారణమని చరిత్రకారులు నమ్ముతారు. ద లింకన్ కాన్స్పిరసీ పుస్తక రచయితలే ఈ వాదనను తెరపైకి తెచ్చారు. వాళ్ల వాదన ప్రకారం అంతర్యుద్ధం ముగిశాక అమెరికా పునర్నిర్మాణాన్ని లింకన్ ప్రకటించాడు. ఇందుకోసం అప్పటిదాకా ఉన్న ఆర్థిక విధానాలను వ్యవస్థను సంస్కరించాలని అనుకున్నాడు. ఈ పరిణామం అమెరికాలోని పెట్టుబడిదారులకు నచ్చలేదు. సివిల్ వార్లో వాళ్ళు అమెరికా ప్రభుత్వానికి సంస్థలకు భారీ వడ్డీలకు అప్పులిచ్చారు. ఒక్క కలం కొట్టుతో లింకన్ వాటన్నింటినీ రద్దు చేస్తానని అన్నాడు. ఇంతేకాదు, అంతర్యుద్ధం టైంలో కాటన్ ఎగుమతులు వ్యాపారంపై లింకన్ కఠిన ఆంక్షలు విధించాడు. దీంతో అక్కడి వ్యాపారులకు భారీగా నష్టాలొచ్చాయి. ప్రజల కోసం లింకన్ తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు గుప్పెడు మంది పెట్టుబడిదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వమే సొంతగా కరెన్సీని ముద్రించాలని లింకన్ నిర్ణయించాడు. ఈ పరిణామాలు అక్కడి క్యాపిటలిస్టులకు నచ్చలేదు. అందుకే లింకన్ను చంపాలని అనుకున్నారు. ఇందుకు బూత్ను ఉపయోగించుకున్నారు. తమ కుట్ర తెలియకుండా ఉండడానికి కాన్ఫెడరేట్ స్టేట్స్ కోణాన్ని ప్రచారం చేశారు. సొంతంగా కరెన్సీ ముద్రించాలనుకున్న అమెరికా అధ్యక్షులు అనుమానాస్పదంగా చనిపోయారు. ఎందుకంటే అమెరికాలో డాలర్ ముద్రణ చెలామణి ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. ఫెడరల్ రిజర్వ్ అనే ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంటుంది. అదే డాలర్లను ముద్రిస్తుంది. లింకన్తో పాటు జాన్ ఎఫ్ కెనడీ కూడా ఫెడరల్ రిజర్వ్ అజమాయిషీలో కరెన్సీ ముద్రణ ఉండకూడదని అనుకున్నాడు. అందుకే వాళ్ళిద్దరూ చనిపోయారన్న వాదనలు ఉన్నాయి. లింకన్ జీవితం మొత్తం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల చుట్టూన తిరిగింది. ఫిబ్రవరిలో పుట్టాడు, మార్చిలో ప్రెసిడెంట్ అయ్యాడు, ఏప్రిల్లో విద్వేషానికి బలయ్యాడు. 56 ఏళ్ల పాటు లింకన్ జీవితం ఈ 3 నెలల చుట్టూనే అనేక మలుపులు తిరిగి చివరకు విషాదంతో ముగిసింది. కానీ లింకన్ మరణాన్ని
ఒక ఉన్మాది చేసిన పనిగానే చరిత్ర రికార్డు చేసింది. ఉన్మాదం వెనక ఉన్న శక్తుల్ని అది గుర్తించలేకపోయింది. ఇది చారిత్రక విషాదం. ఇది ఈ వారం టికెట్. మరో సీకర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బి6 న్యూస్.